హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెల్తీగా టేస్టీగా పీనట్ పచ్చడి అండ్ కారం ఎలా చేద్దామో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం మరి వేయించి పెట్టుకున్న పీనట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాల్నట్స్ ఆల్మండ్స్ నువ్వులు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు తగినంత చింతపండు రెండిట్లోకి కొంచెం కొంచెం ఇది ఒకటే డిఫరెంట్గా వాడాలి కారం పీనట్ కారంలోకి పచ్చిమిర్చి లైట్గా వేయించి పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా వేయక్కర్లేదు అది పీనట్ పచ్చడిలోకి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ సగం కారానికి ఫస్ట్ మీరు మిక్సీలో వేసుకునేప్పుడు కారం ఫస్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ వెట్గా అవకుండా ఉంటుంది సో సగం సగం చేస్తాం అనమాట ఫస్ట్ సగం కారం సగం పచ్చడికి నేను డిఫరెంట్గా వేసేసాను సో మీరైతే ఒక మిక్సీలో వేసుకునేటప్పుడు ఫస్ట్ టైము కారం వేసుకోండి ఆ తర్వాత పచ్చడి చేయండి అన్నీ ఆఫ్ ఆఫ్ చేసేసేయండి ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనం కారం ఒకటి కారం ఏమో కారానికి వాడతాము పచ్చిమిర్చి ఏమో చట్నీకి వాడతాము పచ్చి చట్నీకి వాడేటప్పుడు వాటర్ వేస్తాము మిక్సీలో కారానికి మనం ఏమి వేయము అంతే తేడా సో మీ ఇవన్నీ మీకు హెల్తీగా ఉండేవి కాబట్టి చక్కగా అన్నీ వేసుకుని టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్తీ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో మీరు ఇలా చేసి ఇడ్లీల్లోనూ దోశల్లోనూ ఏ టిఫిన్లో అయినా వేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ వన్ ఇంగ్రీడియంటే మనకి డిఫరెంట్గా వాడుతున్నాము కారానికి కారము చట్నీకి పచ్చిమిర్చి అంతే అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ టు సేమ్ సాల్ట్ మీరు తగినంత చూసి కావాలంటే మళ్ళీ కలుపుకోండి మన చట్నీలో వాటర్ వేయండి అంతే అంటే చట్నీలో చింతపండు బదులు నిమ్మకాయ జ్యూస్ అయినా వాడుకోవచ్చు ఎంతో టేస్టీ హెల్తీ పీనట్ పచ్చడి అండ్ పీనట్ కారం ఎంతో ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ పీనట్ కారంలో నెయ్యి వేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే చట్నీలో తాలింపు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్